నేను ఇక్కడ ఉండడానికి కారణం గగన్ టెలిషో. I would love to thank Gagan Teleshow to push me up till this stage. And నేను ఈ క్యారెక్టర్ చేయగలను అని నా మీద నమ్మకం పెట్టి నన్ను క్యాస్ట్ చేసినందుకు సుక్కు సార్కి, మా ప్రొడ్యూసర్స్కి అండ్ ద హోల్ టీమ్, ద హోల్ కాస్టింగ్ హూ సపోర్టెడ్ మీ అట్ ద టైమ్ ఆఫ్ షూట్, ఐ థ్యాంక్ ఎవ్రీ వన్. ఈ మూవీ నాకు రవి గారు వల్ల దొరికింది. రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. మూవీ గురించి చెప్పాలంటే మీరు, నేను చెప్పడం కన్నా మీరు చూసి మీ రివ్యూస్ని మాకు ఇచ్చి సపోర్ట్ చేస్తే మంచిది అనుకుంటా. నేను ఎక్కువ మాట్లాడనండి, నాకు మాట్లాడటం రాదు, వణుకుతున్నాను. సుక్కు సార్ చెప్పండి ఏదైనా. ఇంకా దట్స్ ఆల్, ఏం మాట్లాడలేను. ప్లీజ్ మూవీ చూడండి, సపోర్ట్ చేయండి. అండ్ ఐ విష్ ఆల్ మై యాక్టర్స్, విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. అంటే యూజువల్గానే ఒక ఫార్మాలిటీగా ప్రొడ్యూసర్స్, మ్యూజిక్ డైరెక్టర్, హీరోస్, హీరోయిన్, డిఓపి, ఎడిటర్, ఇవన్నీ ఒక ఫార్ములా. అంటే నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి, ప్రెస్ మీట్లు చూసి అదంతా ఒక ఫార్ములాలా అనిపిస్తుంది అండి, ఒక ఫార్ములాలా అనిపిస్తుంది. సో ఏదో ఎక్కడో చిన్న ఆ ఫీలింగ్ వల్ల నేను ఫుల్గా ఓపెన్ కాలేను. డైరెక్ట్గా ఉండేటప్పుడు వాళ్ళతో హార్ట్ఫుల్గా ఉంటాను, కానీ అది వాళ్ళకి తెలుసు. సో నేను అంత ఇక్కడ మాట్లాడలేను కొన్ని సిచ్యుయేషన్స్లో. సార్, మ్యామ్ మీరు కూడా అంతే అనుకుంటాం ఖచ్చితంగా. సో అందరూ బాగా చేశారండి. బేసిక్గా నేను పేరు పేరున ఏం చెప్పలేను, ఎందుకంటే అన్నీ చూస్తూ పెరిగి మళ్ళీ అవే మాటలు నేను చెప్తే అది బాగోదు. చూసి నేర్చుకున్నట్టే ఉంటుంది, అండ్ హానెస్టీ కూడా ఉండదు బేసిక్ అటెంప్ట్లో. సో అందరూ బాగా చేశారు. అందరూ థియేటర్స్కి వచ్చి చూడాలి అని చెప్పేసి రూల్ కూడా ఏం లేదు. మీ ఇష్టం, మీ టైమింగ్స్, మీ కంఫర్టబిలిటీ, మీ జోన్. మీకు ఒక మౌత్ టాక్ వచ్చి, రివ్యూస్ వచ్చి, అందరూ రివ్యూస్కి వీటికి అలవాటు పడిపోయారు కాబట్టి. సో ఏ సోర్స్ నుంచి మీకు సినిమా బాగుందని తెలిసినా జస్ట్ గివ్ ఇట్ ఏ గ్లాన్స్. మీ కంఫర్ట్ జోన్లో, మీ అఫోర్డబుల్ ప్రైజెస్లో. సో దానికి ఇంకా టైం ఉంది, ఇంకా ప్రెస్ మీట్స్ కూడా ఉన్నాయి. బట్ స్టిల్ నేను చెప్తున్నాను, బట్ వీఆర్ రెడీ విత్ ఫస్ట్ కాపీ. ప్రాసెస్ అంతా అవుతుంది, ప్రమోషన్ స్టార్ట్ అవుతున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ గుడ్. రివ్యూ టాక్ బాగా వచ్చింది, మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను. అండ్ మిగిలిన వాళ్ళు మాట్లాడతారు. మ్యామ్, సేమ్ టు యూ, సేమ్ పించ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. కమింగ్ టు ద మూవీ, సినిమా గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ జస్ట్ మాటరాని మౌనం. ఇది మీ అందరూ సినిమా చూసిన తర్వాత అదే అనుకుంటారు, అదే ఫీల్ అవుతారు. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. And my sir Sukku sir, I'm working with him the second movie. Idi na second movie Shukraku nen chesanu, and as my DOP garu cheppinattu, once he gave his word, he stands on that. So Shukralone naaku chepparu anamata, you will be with me, you will be traveling ani. And sir, thank you so much, thank you so much for this. And my cast, everyone, peru peruna, Archana garu, Mahesh, Soni, హరి గారు, అండ్ మా పెద్ద యాంకర్ చందు గారు. దా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. హీ ఈజ్ ద వన్ హూ మేడ్ ద హోల్ సెట్ వెరీ ఈజీ ఫర్ ఎవ్రీ వన్, ఇంక్లూడింగ్ డిఓపి గారు, ఎవ్రీ వన్ కండి. క్యాస్ట్ మొత్తానికి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసింది అంటే హీ ఈజ్ ద వన్. అండ్ యా, అండ్ మా ప్రొడ్యూసర్స్ గారు ఇద్దరు, వాసుదేవ్ గారు, ప్రభాకర్ గారు, వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ చూసింగ్ దిస్. అండ్ హోప్ఫుల్లీ ఇట్స్ గన్ గో వెరీ బిగ్, ఎవ్రీవన్ విల్ బీ వెరీ హ్యాపీ. అండ్ మా మ్యూజిక్ ఆశీర్వాద్ లుక్ గారు, అమేజింగ్ మ్యూజిక్ అండి. జస్ట్ లైక్ మీరు మూవీ చూసిన తర్వాత ఆబ్వియస్గా దిస్ ఈజ్ నాట్, పెద్ద మూవీస్కి ఏమాత్రం తగ్గని స్టాండర్డ్స్లో ఇచ్చారు. సో నేను ఇంకా ఎక్కువ చెప్పాను, బికాజ్ మూవీ చూసిన తర్వాత మీరే చూడండి. హోప్ఫుల్లీ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ కమింగ్ హియర్. అండ్ సిన్సియర్ రిక్వెస్ట్, కొంచెం పుష్ చేయండి, బికాస్ దీస్ ఎవ్రీ వన్ ఈజ్ అ డెబ్యూటెంట్. అండ్ హోప్ఫుల్లీ మీ సైడ్ నుంచి మాకు సపోర్ట్ కావాలనేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సుక్కు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. మాటరాని మౌనమిదిలో నాది చాలా మంచి క్యారెక్టర్ అండి, చాలా ఫీల్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. సార్ నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ మూవీ నిన్న ప్రివ్యూ జరిగిందండి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మా పని అయితే అయిపోయిందండి, ఇంకా మా బేబీని మీ చేతిలో పెడుతున్నాం. మీ మీడియా వాళ్ళందరూ, మా కొత్త వాళ్ళందరికీ బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్టులు చాలా చాలా బాగా చేశారు. ప్రొడ్యూసర్స్ వాసుదేవ్ గారు, ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాటరాని మౌనమిదికి ఇంత మంచి ఆఫర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అర్చన గారు, సంజీవ్ బ్రో, మహేష్ బ్రో, సోని గారు, ఎవ్రీ ఆర్టిస్ట్, మా చందు బ్రో అసలు పిచ్చెక్కిచ్చేశారండి, కామెడీ మాత్రం సూపర్ బ్రో. అండ్ ఈ మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన మా ఆశీర్లుకి సార్, ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు సార్. సౌండింగ్ వింటుంటే లైక్ ఆడియన్ క్రేజీ అవుతారు థియేటర్స్లో. చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా ఎడిటర్ గారు అండ్ మా శివచరణ్ డిఓపి గారు చాలా బాగా చూపించారండి. అండ్ మినిమల్ థింగ్స్తోనే వైజాగ్, అరకులో చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్లో కూడా ఆయన తన లైటింగ్తో అందరు ఆర్టిస్ట్ని బ్యూటిఫుల్గా చూపించారు సార్. యాక్చువల్లీ ఈ మాట చెప్పకూడదు అనుకున్నా, ఐఎమ్ వెరీ సారీ, కానీ చెప్తున్నాను సార్. సుక్కు గారి డెడికేషన్ ఎలా ఉంటుందంటే చిన్న విషయం అండి సార్, చెప్పొద్దన్నాడు ఎక్కడ, కానీ నేను చెప్పదలుచుకున్నాను. ఒక 3 days బ్యాక్ సుక్కు సార్ వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయ్యారండి. జస్ట్ ఇంకా అన్నీ ప్రివ్యూ రెడీ, ప్రొడ్యూసర్స్ అందరూ వైజాగ్ నుంచి ఇక్కడికి టికెట్స్ రెడీ, అన్నీ రెడీ చేసుకున్నారు. ఎక్కడ స్కెడ్యూల్ డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పి సుక్కు సార్ 1 dayలో కార్యక్రమాలన్నీ, మామూలుగా అయితే ఒక 1 week పడుతుంది అనుకుంటాం కార్యక్రమాలన్నీ ముగించుకొని రావడానికి, బట్ సార్ ఒక్క రోజులో మొత్తం అన్నీ ముగించుకొని యాజ్ పర్ ద స్కెడ్యూల్ వెళ్తున్నాం అని చెప్పేసి వచ్చారు సార్. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ సార్. ప్లీజ్ ప్లీజ్ సీరియస్లీ, ఇంత డెడికేషన్ ఉన్న డైరెక్టర్ నేనైతే ఇప్పటివరకు చూడలేదు. 1 dayలో అండి, ఇట్స్ 1 day. రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ మాటరాని మౌనమిదిని మీరందరూ సక్సెస్ చేస్తారు సార్. అమ్మగారు ఎక్కడున్నా బ్లెస్ చేస్తూ ఉంటారు సార్. మన మూవీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. లవ్ యూ సార్, లవ్ యూ లవ్ యూ. ఏం లేదండి, ఈ రోజుల్లో 10,000 ఎవరికైనా అప్పడిగితేనే ఎవరు అంత ఫాస్ట్గా, ఈ రోజుల్లో 10,000 అప్పడిగితేనే ఎవరు అంత ఫాస్ట్గా ఎవరు. చాలా ఇష్యూరెన్స్, షూరిటీస్ అన్నీ ఉంటాయి. అలాంటిది కోట్ల కోట్లు కొత్త వాళ్ళని పెట్టి డబ్బులు పెట్టేసి అన్నీ చేస్తున్నప్పుడు నేను ఎమోషన్స్ అందరికీ ఉంటాయి, బట్ చేయాల్సిన స్కెడ్యూల్, చేయాల్సిన టాస్క్ కరెక్ట్గా ఫినిష్ చేయాలి. సో అదే ఎక్కడున్నా సరే, మదర్ అయినా ఫాదర్ అయినా, శుక్ర చేస్తున్నప్పుడు మా ఫాదర్ చనిపోయారన్నా, ఇప్పుడు మా మదర్ చనిపోయారు, ఓకే ఫైన్. సో అది వాళ్ళకి ఆన్ టైంలో ఫినిష్ ఇవ్వాలండి. నేను ఇందాక చెప్తున్నాను, హానెస్ట్ అనే పదాన్ని మెన్షన్ చేస్తున్నాను. సో మన అటెంప్ట్ హానెస్ట్గా ఉంటే ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఆ గ్రోత్ అనేది ఎక్కడో దగ్గర కనిపిస్తుంది, ఎక్కడో దగ్గర అది నాక్ అవుతుంది. సో అంతే, ఆయన ఏదో సడన్గా మెన్షన్ చేశారు, చెప్తున్నాను. సో ప్లీజ్, ఎందుకు సార్ ఎందుకు మెన్షన్ చేశానంటే ఇది చాలా ఇన్స్పిరేషన్ సార్, మా అందరికీ చాలా ఇన్స్పిరేషన్. అంటే మూవీని ఎంత లవ్ చేస్తున్నారు, ఎంత ప్యాషనెట్గా మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారనే దానికి నిదర్శనం అండి. అందుకే చెప్పాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద క్రూ. అండ్ మీడియా వాళ్ళు బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. ప్లీజ్ మా కొత్త వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయండి. థియేటర్స్కి వచ్చి మూవీ చూడండి. మా మూవీనే కాదు, అన్ని మూవీస్ చూడండి. మా మూవీని కూడా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది నా డెబ్యూ ఫిలిం. యాక్చువల్లీ నేను ఇక్కడికి ఎలా వచ్చాను చెప్పాలి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను మన డైరెక్టర్ సుక్కు పూర్వజ్ గారిని శుక్ర మూవీ ప్రీమియర్లో కలిసాను అనమాట. సో జస్ట్ మూవీ చూడడానికి వెళ్ళి నన్ను చూసి ఆయన లవ్ స్టోరీ తీస్తే ఎప్పుడైనా నిన్ను పెట్టి తీయాలి అని చెప్పేసి మాటల్లో అన్నారు. ఓకే బాగానే ఉంది కదా చేద్దాం అని అనుకున్నా. బట్ దెన్ ఆఫ్టర్ 5 months నాకు ఒకసారి సడన్గా కాల్ చేసి, ఇట్లా మనం మూవీ అనుకుంటున్నాము, నిన్నే లీడ్గా క్యాష్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఆనందానికి అవతలు లేవు. సో ఆయన అన్నట్టుగానే తర్వాత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పినప్పుడు ఓకే అంటున్నారు, బట్ దెన్ చాలా ఎలిమెంట్స్ ఉంటాయి కదా అన్నట్టుగా ఉండింది ఉద్దేశం. బట్ దెన్ ఆయన అన్న విధంగానే మన ఈ ఫిలింలో కాస్ట్ చేయడం గురించి ఆయన పెట్టిన ఎఫర్ట్స్కి చాలా 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 థ్యాంక్ యూ సార్. అండ్ సెకండ్లీ మన ప్రొడ్యూసర్ వాసుదేవ్ గారు అండ్ ప్రభాకర్ గారు, డెబ్యూటెంట్ అనగానే ఎవరైనా కూడా ముందు ఆలోచిస్తారు ఎందుకు అన్నట్టుగా, బట్ దెన్ వాళ్ళు ఏ రోజు కూడా ఒక్క కొంచెం కూడా డౌట్ పడలేదు. day 1 నుంచి చాలా సపోర్టివ్గా ఉండి మనకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ మనకిచ్చి బెస్ట్ అవుట్పుట్ తీసుకురావడానికి ఎంతో సహాయపడ్డారు. అలానే మూవీ గురించి చెప్పాలంటే నిన్న ప్రివ్యూ అయిందండి. ప్రివ్యూలో మేము చూసాక బాగా సర్ప్రైజ్ అయ్యామన్నమాట. అంటే మూవీ చేసినప్పుడు మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, బట్ దెన్ ఆ ఎక్స్పెక్టేషన్స్ని అన్నిటిని దాటుకొని అవుట్పుట్ చాలా బాగా వచ్చిందని చెప్పేసి చెప్తున్నాము. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ మూవీ చాలా బాగా వస్తుంది అండ్ అందరు ఆడియన్స్కి నచ్చుతుంది అని. సో తప్పకుండా మీరందరూ కూడా మంచిగా ప్రమోట్ చేసి థియేటర్స్లో చూసి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా మన మూవీలో వర్క్ చేసిన అందరు టెక్నీషియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మ్యూజిక్ డైరెక్టర్ ఆషిర్ సార్ గారు, అందరూ చెప్పారు మ్యూజిక్ చాలా బాగుంది చాలా బాగుందని చెప్పేసి. రేపు పొద్దున్న మూవీ అయిన తర్వాత మీరు కూడా చెప్తారు చాలా బాగుందని చెప్పేసి ఖచ్చితంగా. సో అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే అదే బేసిక్ మన మూవీ మొత్తం ఎలివేట్ చేయడానికి చాలా సహాయపడింది. అలానే థ్యాంక్ యూ సో మచ్ సుమన్ గారు అండ్ ఎడిటర్ సర్వాణి గారు అండ్ సినిమాటోగ్రఫర్ చరణ్ గారు. యాజ్ ఈ సెడ్ ఇట్స్ ఆల్సో హిస్ డెబ్యూ, బట్ దెన్ అట్ ద సేమ్ టైం డెబ్యూలా కాకుండా చాలా ప్యాషనెట్గా వర్క్ చేస్తూ టైం తీసుకొని ప్రతి ఫ్రేమ్ సెట్ చేయడానికి కానీ లైటింగ్ కానీ ప్రాపర్గా వచ్చేటట్టు చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. అలానే ఎవరైనా మిస్ చేసి ఉంటే అంటే సారీ. ఆల్సో కాస్ట్, మన మెయిన్ కాస్ట్ సంజీవ్, సోని, శ్రీహరి గారు, అర్చన గారు అవుట్ స్టాండింగ్ అండి. అందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ చందు సెకండ్ హాఫ్లో వస్తారు, అదరు కొట్టేసి వెళ్ళిపోతారు. ఆ ఫేస్ని కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అంతే. నమస్కారం అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ అండ్ ఐ కంప్లీట్లీ అప్రిషియేట్ యువర్ ప్రెసెన్స్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు, నిజంగా నేనేం ప్రిపేర్ అయ్యి రాలేదు. So I would first of all like to thank you from the bottom of my heart, Sukku garu. Whatever I am here because of you primarily. Actually emaindante 5 years mundu, like I'm also basically from Vizag andi, and Sukku garu annaru oka roju, Soni ninnu cast chestanu amma oka roju. So it was going like that, and he is a person మాట ఇస్తే సార్ మీరు ఒక మాట అంటారు, అది నాకు చాలా చాలా నచ్చింది. మాట లోపలుంటే అది మనకి బానిస, అది బయటకు వస్తే వీఆర్ అంటే మనం దానికి బానిస అన్నట్టుగా. అది నాకు చాలా తగిలింది, చాలా డీప్. అండ్ హీఈస్ అ పర్సన్ ఆఫ్ వర్డ్స్, అండ్ వన్ డే హీ కాస్టెడ్ మీ. సార్ ఐ కుడెంట్ బిలీవ్ దట్ ఐ వుడ్ పుల్ ఆఫ్ సీత. ఇప్పుడు కూడా నేను షూర్ అవుతున్నాను. కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దట్ పుష్, అండ్ ఆల్సో హీ గివ్స్ మీ దట్ స్పేస్ ఆఫ్ బీయింగ్ మై సెల్ఫ్. అసలు కొత్త వాళ్ళతో మూవీ తీయాలంటే అది మాటలు కాదండి, యునో యూ నీడ్ అ ప్రాపర్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు గెట్ ద పర్ఫెక్ట్ షాట్ డన్. అండ్ హీఈస్ అ మ్యాన్ ఆఫ్ పేషెన్స్. ఐ వుడ్ సే ఎంతైనా వన్ టేక్ అయినా రెండు టేక్ అయినా హీ విల్ బీ సాటిస్ఫైడ్ విత్ ద ఫైనల్ టేక్, అండ్ దెన్ విల్ గెట్ ఇన్ టు ద అవుట్పుట్. And also my producers, Ashir sir, oh my God, Vasudev garu, Prabhakar garu, thank you so much for being the backbone of the team. Ashir me lekapothe there's nothing over here going on. And obviously my cast, Ajna garu, Mahesh, Sri Hari garu, Sanjeev, Chandu garu, Kasi garu, Pramod garu, I guess is not here. Everyone, I'm so sorry if I'm missing out the names. And Ashala, okay, coming to Charan garu, he is the one who has shown us. Nen nijanga anta andanga kanpistanani naaku teliyaledu, but the way he has shown me, thank you so much Charan garu. Trust me, I'm really glad meer inta baaga chupinchinanduku. Ippudu kuda he saying me camera favor. Okay. అండ్ అసలు ఆ మ్యూజిక్లో రావాలంటే ఐ వుడ్ డెఫినెట్లీ సే ఈ మ్యూజిక్ లేకపోతే దే వుడ్ నాట్ బీ ఎనీ ఎలివేషన్ ఇన్ ద ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఆశీర్వాద్ గారు, సుమన్ గారు. ఐ లవ్ ద మ్యూజిక్. అసలు నేను ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ద అవుట్కమ్ ఇస్ really గుడ్, అండ్ ద సాంగ్స్ ఆర్ అమేజింగ్. యూ వుడ్ డెఫినెట్లీ లవ్ ఇట్, ఐమ్ షూర్. Am I missing out on someone? Okay, but jokes apart, thank you so much guys for gracing the event, and we just need your blessings. And yeah, kottaga annamu, so Vizag amma anni pakka Telugu amma oka 5 years back 6 years back short films and demo films pilot films chestunappudu pilot films chestunappudu tanu ok sir message pettindi, sir I want to కాస్ట్ ఇన్ యువర్ డెమో ఫిల్మ్స్ అని చెప్పి ఫొటోస్ అవి చూసాను, సరే చేద్దామని చెప్పేసి అన్న. తర్వాత తను వేరు ప్రొఫెషన్స్లో బిజీ అయిపోయింది, బెంగళూరు అది సెటిల్ డౌన్ కదా అక్కడ వెళ్ళిపోయారు. సో శుక్ర అయిపోయిన తర్వాత శుక్రాని అమెజాన్ ప్రైమ్లో చూసి మళ్ళీ ఒకసారి మెసేజ్ పెట్టింది ఇన్స్టాగ్రామ్లో, సార్ అని. ప్రొఫైల్ చూసా, స్టిల్ అదే ప్యాషన్ అదే ఇంట్రెస్ట్తో ఉంది తను సినిమాలంటే. అండ్ లుక్ కూడా తను షీ కెన్ పుల్ ఆఫ్ బోత్ నార్త్ అండ్ సౌత్, రెండు ఇంటిగ్రిటీలో అనిపించింది నాకు బేసిక్గా. అండ్ కొత్త అంటున్నారు కదా, ప్రపంచంలో ప్రతిదీ చాలా చిన్నగానే మొదలవుతుందండి. భూమి మీద పడే బిడ్డ కూడా కొత్తగానే పడతాడు, కానీ వాడి ప్రాసెస్ని బట్టి వాడి తాలూకా గతి చివరికి డిసైడ్ అవుతుంది. ఈ రోజుకి వీళ్ళందరూ కొత్త వచ్చు, బట్ స్టిల్ దే ఆర్ వెరీ క్యాపబుల్, దే కెన్ పుల్ ఆఫ్ ఎనీ క్యారెక్టర్, ఎనీథింగ్. ఎవరు ఏ క్యారెక్టర్స్ ఇచ్చినా ఇంకా చాలా వైబ్రెంట్గా వాళ్ళు పుల్ ఆఫ్ చేయగలరు. అది నాకు ఉంది, అందుకే నేను మెన్షన్ చేశాను 32 to 34 డేస్లో షూట్ అయిపోయిందని. సో యాజ్ ఎ సెడ్ ఎర్లియర్, మళ్ళీ నేను ఏం చెప్పినా వెర్బల్గా ఎగ్జాగరేటెడ్గా ఉంటుంది. ఒక మనిషిని ఇంకో మనిషిని నవ్వడం చాలా కష్టం కాబట్టి నేను ఏం చెప్పను. ఏదో ఒకరోజు మీరు చూస్తే, మీలో చాలామంది వచ్చినట్టున్నారు, నేను ప్రివ్యూ కూడా చూసిన రోజు అది ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. ఎస్ సోని, ఎస్ ప్లీజ్. That's it, sir. That's all from my side, guys. Thank you so much for coming. I really appreciate it. I hope you guys see us soon in theaters and shower us with so much of love and blessings. Thank you. And one more time, my producers, Vasudev garki, Prabhakar garki, Keshav garki, music director Ashir lu garki, sir, ee maatladalanu gaani gunde nendu untadi, adi express chesthe valaki different ga velipotadi. Suman garki, editor Shiva Sarvan garki, darling DOP Charan ki, Chandu, Kasi, అంటే వీళ్ళు చెప్తున్నారు ఇందాక నాకు చందు బాగా చేశారు, కాశీ బాగా చేశారని. చూడకుండా మనం దేన్ని నమ్మించలేం బేసిక్గా, అందుకే నేను అవేం మెన్షన్ చేయట్లేదు. అండ్ అర్చన గారికి, సంజీవ్ డార్లింగ్ అనే వస్తుంది నాకు, మహేష్కి, శ్రీహరికి, రాలేని వాళ్ళందరికీ, సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ పేరు పేరున మరొకసారి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. GSK మీడియా వాళ్ళకి, అండ్ శుక్ర నుంచి ముందుని పెట్టి లాక్ వస్తున్నారు వాళ్ళు, అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ. నేను ఫస్ట్ మెన్షన్ కూడా మిమ్మల్ని చేశాను, శుక్ర ఎలా రిలీజ్ అయిందని. సో అందరికీ థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.